బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రజనీ గారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు సీనియర్ జర్నలిస్ట్. రామ్మోహన్ గారు మనం ఏం చేయలేము. ఆయన లక్షలు ఆయన కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. నేను ఇప్పుడు చాలాసార్లు ట్రై చేశాను కానీ మన వల్ల కాదు. ఆయన విండో లేదు, మాట్లాడియాలి. అందరు అభిప్రాయాలు చెప్పాను. ఎవ్రీ వన్ స్పీక్ కదా. వాళ్ళు చెప్పాలి, అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు కదా. అసెంబ్లీలో గొంతు నొక్కేయడాలు, టీవీ చర్చల్లో గొంతు నొక్కేయడాలు, ఆ మాత్రం కూడా ఓపిక లేకుండా ఎగిరిపడాలు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంత అహంకారం మంచిది కాదు కాంగ్రెస్ పార్టీకి. ప్రజల కోసం పనిచేయమను. ఈ కోపము, ఈ ఆవేశము, ఈ ఉత్సుకత, ఉత్సాహమత పెట్టమనండి. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా రజనీ గారు. ఇప్పుడు వాళ్ళే మేనిఫెస్టోలో చెప్పిర్రు, ఇక్కడ సన్న వడ్లకని చెప్పలేరు. వడ్లకు, వరి పంటకు 500 రూపాయలు బోనస్ అని చెప్పిండ్రు. ఈ బోనస్ బోగస్ అనేది మేం చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా సన్న వడ్లు దొడ్డు వడ్లు అనేటటువంటి చర్చ తీసుకొని ఇప్పుడు మళ్ళా రైతుల మీద మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు డెఫినెట్ గా ప్రజ రైతుల పక్షాన, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. కల్లాల దగ్గర పోతాం. మొత్తం ధాన్యము దొడ్డు వాడ్లు కూడా ప్రభుత్వం సేకరించాలి. దానికి 500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని ఆల్రెడీ ఆందోళనలు చేస్తున్నాం. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. నేను ఒకటే మాట చెప్తున్నాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగి సీజన్లో చెరువులలో, రిజర్వాయర్లలో, చెక్ డ్యాంలలో నీళ్లు లేకుండా భూగర్భ జలాలు అడగంట కొట్టిర్రు. విద్యుత్ ఇయ్యలేదు. రైతాంగం 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండగొట్టిర్రు. రైతాంగం పండించుకున్నటువంటి పంటను కూడా కల్లాలలో ఉంటే 2 నెలల నుంచి 10-15 రోజుల నుంచి అవి కొంటలేరు. ధాన్యం తడిసిపోయింది, తడిసిన ధాన్యం కూడా కొంటలేరు. ఇప్పుడు మిల్లులలో ఆల్రెడీ దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పోయినసారి మా ప్రభుత్వాలు సేకరించింది ఉంది. దాన్ని కూడా తీసుకుంటలేరు. ఇవాళ రైతాంగం చెప్పినటువంటి విషయం అదే అంటున్నా. నేనేమంటున్నా ప్రకాశ్ అన్న, ఇప్పుడు వీళ్ళు రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో, వాళ్ళ పక్షాన ఏదైతే పనిచేస్తామని చెప్పారో అది చేయకుండా ఇవాళ రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ విషయంలో మీరు పనిచేయండి. రైతుల తరపున మేము మాట్లాడితే ఆ విషయాలు తీసుకొని స్వీకరించి ప్రజల కోసం పనిచేయండి, రైతుల కోసం పనిచేయండి అంటే మా మీద అరుస్తున్నారు, ప్రజల మీద అరుస్తున్నారు, రైతులను చెప్పులతో కొట్టమంటున్నారు. మళ్ళీ వెనకటి రోజులు తెలంగాణలో తీసుకొచ్చినారు. నిన్న మొన్న పేపర్లలో, టీవీలలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి ఈ ధాన్యానికి సంబంధించి. తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని ఇవాళ నిన్న బీజేపీ లీడర్ మాట్లాడారు. నిన్న ఇవాళ వారు చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతూ ఉన్నాయి, అవినీతి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది, 1000 కోట్ల అవినీతి జరుగుతూ ఉందని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, మిగతా ప్రజా సంఘాలు కానీ చెప్తా ఉన్నాయి. 5 నెలలు కాలే ఇవాళ మొత్తం రైతుల్ని పక్కకు పెట్టేసిరు. కేసీఆర్ను దిట్టుడు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులు దోసుకున్నాడు, అవినీతిమయం అయిపోయింది మొత్తం కాంగ్రెస్ పార్టీ. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.